సరైతే ఇప్పుడు ఇది తెలుగు ప్రాంతంలో భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో మరి స్వరం ఆరంభమవుతుంది. ఇలాంటి స్వరం మాట్లాడేవారు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బ్రతుకున్నటువంటి ఇంకా గొప్ప గొప్ప భక్తులు అనబడినవారు ఇంకెవరు లేరా ఇలాంటి పిలుపునిచ్చేవారు? ఎవరు లేరు, ఎవరు లేరు. వాళ్లకు కూడా పిలుపు ఇక్కడ నుంచే నా దగ్గర నుంచే వెళ్తుంది. ఓకే, వీఆర్ అన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ హ్యావింగ్ అవర్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూజెర్సీ అమెరికా. అక్కడ నుండి పెద్ద పెద్ద సంస్థల నాయకులందరికీ కూడా మేము అఫీషియల్గా లెటర్స్ ఆల్రెడీ కొన్ని రాసేస్తున్నాము, మళ్ళీ రాయబోతున్నాము. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ఫుల్గా గౌరవంగానే మొదట గౌరవంగానే మాట్లాడతాం. అవతల వాడు ఆ గౌరవాన్ని స్వీకరించకుండా గౌరవాన్ని లక్ష్య పెట్టకుండా వాడేదో అతి తెలివి ప్రదర్శిస్తే మేము చాలా హౌలే అని అనాల్సి వస్తుంది. మొదలు పెట్టగానే ఆలో హౌలే అని ముందు అనం కదా, ముందు అన్నయ్య అని అంటాము, తమ్ముడు అనాలి వాడు, లేకుంటే తమ్మి అంటాం అన్నయ్య అనాలా. వాడు అతిగా ఊహించుకొని మన ప్రేమను మంచితనాన్ని తక్కువ అంచనా వేసి బలహీనత కింద జమగట్టి వాడేదో పెద్ద హీరో అయినట్టు మాట్లాడితే అసలు హీరో ఇక్కడ ఉన్నాడు ఏంద్ర హౌలే అని మనం అనాల్సి వస్తుంది. అది ఇంటర్నేషనల్గా కూడా అదే వర్తిస్తుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లెవెల్లో మన ప్రత్యక్షతను గౌరవించేటటువంటి రెప్యూటెడ్ సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ వేదిక మీదకి వస్తారు త్వరలోనే. అందరికి ఉత్తరాలు రాశాము, రాస్తున్నాము. జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే అండ్ ఆస్ట్రేలియా అండ్ యుఎస్ ఆఫ్ కోర్స్, అన్ని చోట్ల మన ఐడియాలజీని వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాం. కొంతమంది ఓకే అంటున్నారు, ఓకే అన్న వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తాము. ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యం, ఆఫ్టర్ ఆల్ రంజిత్ ఓఫీర్ చేసే కార్యం కాదు. ఆఫ్టర్ ఆల్ రంజిత్ ఓఫీర్ కెనాట్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ అన్ ఇంటర్నేషనల్ గ్లోబల్ లెవెల్. ఇట్ ఈస్ బై ద హోలీ స్పిరిట్. మనం ఏం చేస్తాం, మన ఇంటి పక్కటే మనల్ని కేర్ చేయడు మనం చేయాలంటే. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు స్పానిష్ పీపుల్, అమెరికన్ పీపుల్, కెనేడియన్ పీపుల్, బ్రిటిష్ పీపుల్, రెవరెండ్ రంజిత్ యువర్ ఐడియాలజీ సీమ్స్ టు బి వెరీ ఎసెన్షియల్ ఫర్ ద వరల్డ్ అని వాళ్ళు ముందుకు వస్తున్నారు. వాళ్ళకి నేనేం డబ్బులు లేను కదా, ఇప్పుడు నా దగ్గర డబ్బులే లేవు, ఎందుకు ఎవరైనా వస్తారు? ఇప్పుడు విశ్రాంత్ గారు ఉన్నారు, ఆయన ఎందుకు నన్ను సపోర్ట్, ఆయన ఓఫీర్ మినిస్ట్రీస్ కాదు, వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్. షాలిం రాజు గారు ఉన్నారు, ఆయనకి నేను అవసరం లేదు, ఎందుకు మాట్లాడతాడు నా పక్షంగా? పరిశుద్ధాత్మ దేవుడు అందరిని అలాగే ఏకం చేస్తున్నాడు. ఇది గ్లోబల్గా కూడా జరుగుతుంది, జరుగుతానే ఉంది, ఆల్రెడీ స్టార్టెడ్. అవును సార్, సిల్వర్ జూబ్లీ.